కోనసీమ అందాలతో నదీ తీరాన ప్రచ్యుత ప్రకృతిలో కొలువై ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఈరోజు మనం వెళ్తున్నాం. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తారని ఆశిస్తూ మీ ధనయ్. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి రావులపాలెం హైవే బ్రిడ్జ్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. సుమారు రావులపాలెం నుండి 10 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి ఉంటుంది. కోనసీమ తిరుపతిగా భక్తులు కొలుచుకునే వాడపల్లికి మనం చేరువలో ఉన్నాం. ముందుగా మేము స్వామివారికి తలనీలాలు సమర్పించడానికి వచ్చాం. మనం స్వామివారికి తలనీలాలు సమర్పించామంటే దాని అర్థం మన అందాన్ని, మన అహంకారాన్ని, మన పాపాలని స్వామివారి పాదాలపై ఉంచామని దాని అర్థం. ప్రతి శనివారం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వేల సంఖ్యలో ఉన్న భక్తులతో కలకలాడుతూ ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడ చూసుకుంటే స్వామివారి స్థలపురాణం రాయడం జరిగింది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపరయుగం అంతమించి అప్పుడే కలియుగం ప్రారంభం అవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచి డబ్బు సంపాదనపై ఎక్కువ మక్కువ సారిస్తారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. దీనితో మునులు తీవ్రంగా భయపడతారు. నారదముని ఆధ్వర్యంలో మునులు వైకుంఠానికి వెళ్ళి భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణువుకి తెలియజేస్తారు. ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా కోరుకుంటారు. దీంతో వారికి శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అభయమిస్తారు. ఇప్పటి వరకు ఏదైనా ఒక ఉపద్రవం సంభవిస్తే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రూపంలో అవతారాన్ని ఎత్తాను. అయితే ఆ అవతారాల్లో తనకు అర్చనలు జరగలేదని, ఈ కలియుగంలో తాను
కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజల చేత పూజలు అందుకుంటానని చెబుతారు. దీనివల్ల ప్రజల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తారు. నౌకాపురం అనే గ్రామంలో స్వయం సంభువుగా వెలుస్తానని మునులకు వివరిస్తారు. ఇప్పటి వాడపల్లిని పూర్వం నౌకాపురం అనే పేరుతో పిలిచేవారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి దగ్గర ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే అక్కడున్న ప్రజలు దాన్ని తీసుకురావడానికి వెళితే నదిలో పెట్టి మాయమవుతుంది. చివరకు ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో శ్రీ మహావిష్ణువు ఉచిగా వెళ్తే కనిపిస్తానని వివరిస్తారు. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ గరుడ పక్షి నీడలో పెట్టి కనిపిస్తుంది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదంతో పాటు లక్ష్మీదేవి సమేతంగా మహావిష్ణువు కనిపిస్తారు. ప్రజలు అక్కడికి నారద మహర్షి వచ్చి జరిగిన కథంతా ప్రజలకు వివరిస్తారు. నారదముని ఆ మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని నామకరణం చేసి అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టాపింప చేస్తారు. ఇలా కొలువైన స్వామిని వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటుపై అక్కడ ఉన్న వారంతా కలిసి ఆలయాన్ని నిర్మింపచేస్తారు. అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో కలిసిపోతుంది. ఇదే ప్రాంతంలో ఉన్న పెనుబూంతల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడికి చాలా వాడలు ఉండేవి. ఒకసారి తుఫాను సంభవించగా అతని వాడలు సముద్రంలో కొట్టుకుపోతాయి. దీంతో తన వాడలు సురక్షితంగా ఒడ్డుకు వస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాల్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని చెప్తాడు. తుఫాను వెలిసాక వాడలు భద్రంగా ఒడ్డుకు చేరుతాయి. దీంతో గజేంద్రుడు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు గుడి చుట్టూ నిర్మించబడి ఉన్నాయి. స్వామివారి తులాభార మండపం కనిపిస్తుంది. కొంతమంది భక్తులు స్వామివారిని తలుచుకుంటూ మోకాళ్ళపై చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. వరుసగా 7 శనివారాలు చేసిన భక్తులు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు.
స్వామివారి హోమ మండపం. ఇప్పుడు మనం స్వామివారి గోశాలకు వచ్చాం. ₹108 చెల్లించి భక్తులు గోశాల దాతలుగా కావచ్చు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఇక్కడికొచ్చిన భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ఇక్కడికొచ్చిన భక్తులకు నిత్యం అన్నదానం చేస్తూ స్వామివారి సేవ చేసుకుంటున్నారు.
ఓం నమో వెంకటేశ్వరాయ. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్. జై హింద్, జై భారత్.